ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినిలు తోటి విద్యార్థులకు రాఖీ కట్టగా, విద్యార్థులు విద్యార్థినిలకు రాఖీ కట్టి రక్షగా ఉంటామని తెలిపారు. ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచేది రక్షాబంధన్ అని అన్నారు. అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అండగా నిలుస్తూ బంధాలు ఆత్మీయతలను పంచుకునేది రక్షాబంధన్ ద్వారానే అని వెల్లడించారు. అలాంటి రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటూ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు సంతోషంగా ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి కార్తీక్ రెడ్డి, కిట్టు శంకర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం ఇద్దరము ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష, ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష, నేను నీకు రక్ష, ఈ ధర్మానికి రక్ష. పొజిషన్ ఆపదండి. అమ్మాయి 10th క్లాస్ నిహారిక. అక్క తమ్ముడు అందరం కలిసి ఆ రోజు రాఖీ కట్టుకుని మనం ఒక సోదరి సోదరి భావంతో మెలిగే పండుగ అని చెప్పేసి అని మన అందరికి తెలుసు. అయితే పురాతన కాలంలో రాజులు కావచ్చు, ఏదైనా దేవుళ్ళు కావచ్చు, ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతనికి విజయాన్ని సిద్ధించాలని చెప్పేసి తనకు సంబంధించినటువంటి సోదరులు, అమ్మ కావచ్చు, సోదరి కావచ్చు, చాలా మంది ఇలా వాళ్ళకు ఒక రక్షా బంధనం అనేది కట్టాలి, రక్షణ కవచం అన్నట్టు. ఎందుకంటే నువ్వు పోయేటువంటి ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, నువ్వు విజయుడివై తిరిగి రావాలని ఒక రక్ష అనేది కంకణం అనేది కట్టడం జరుగుతుంది. అన్న, మీరు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మంచిగా నిన్ను నూరిళ్లతోటి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతోటి విజయంగా ఉండాలని చెప్పేసి అని మీరు వాళ్ళని దీవించాలి. వాళ్ళు కూడా నా చెల్లి ఎక్కడున్నా, నా అక్క ఎక్కడున్నా కానీ బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలని వాళ్ళు కూడా మీకు దీవెనలు ఇస్తారు. ఇలా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, ఇలా సోదరి సోదర భావంతో జరుపుకునే పండుగ రక్షాబంధనం కాబట్టి మీరందరూ ఈరోజు ఈ స్కూల్లో మంచిగా సోదరి సోదరమని భావనలతో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను హిందూ ధార్మిక సంస్థల నుండి.